Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ తోడల్లుడు రూటు మార్చారా? విశాఖలో టీడీపీకి ఇప్పుడు నాలుగు దిక్కులు రెండయ్యాయి. విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నా లేనట్లే అయ్యారు. ఇక సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఆశావహులు ఈ రెండు సీట్ల మీద దృష్టి సారించారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య అల్లుడు, దివంగత ఎంవివిఎస్ మూర్తి మనవడు అయిన శ్రీభరత్ దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖ ఎంపీగా 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన శ్రీభరత్ 7 నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. మరి పార్టీ యోగక్షేమాలు మొత్తం అన్ని చోట్ల చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అందున పార్టీ విపక్షంలో ఉన్న వేళ శ్రీభరత్ అయితే ఖచ్చితంగా అండగా ఉండాలి. కానీ ఆయన విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో కేవలం సౌత్కి మాత్రమే పరిమితమయ్యారు. దాంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే బయలుదేరింది. దక్షిణ నియోజకవర్గంలో సీన్ చూస్తే టీడీపీకి గట్టి నాయకులు ఎవరూ లేరు. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో ఎప్పుడో చేరిపోయారు. ఇక వాసుపల్లి కూడా అటే జంప్ చేశారు. దాంతో వచ్చే ఎన్నికల వేళ పోటీకి నేతలను వెతకాల్సిందే అంటున్నారు. దాంతో తానే ఎందుకు పోటీ చేయకూడదు అన్న ఆలోచన శ్రీభరత్కి వచ్చిందా లేక తమ్ముళ్లే కోరారా అన్నది తెలియదు. కానీ ఆయన మాత్రం సౌత్ మీద ప్రేమను పెంచుకుంటున్నారు అంటున్నారు. దాంతో ఆయన తన కార్యాచరణను అక్కడ నుంచే ప్రారంభించారని చెబుతున్నారు. ఇక విశాఖ దక్షిణం పూర్వం విశాఖ 1గా ఉండేది. 2 దశాబ్దాల క్రితం విశాఖ 1 నుంచి పోటీకి తన కోడలిని రంగంలోకి దింపాలని మూర్తి మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఆమె ఎవరో కాదు, శ్రీభరత్ తల్లి. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె కూడా. అలా ఆమె రాజకీయ నేపథ్యాన్ని ఉపయోగించుకోవాలని మూర్తి ఆలోచించారని చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం మూర్తి మాటను పడనీయలేదు అంటారు. మళ్ళీ ఇన్నాళ్లకు మూర్తి మనవడు శ్రీభరత్ ఈ సీటు మీద మక్కువ పెంచుకున్నారు అంటే తమ్ముళ్లకు ఇప్పుడు ఆ గతం గుర్తుకు వస్తోందట. ఏది ఏమైనా ఈసారి అయినా చంద్రబాబు పడనిస్తారా, భరత్కి సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నదే ఇప్పుడు చర్చ.